రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ మాసంలో మకర వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వారి గ్రహస్థితి ఆధారంగా వీరికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి వీరికి అనుకూలించే గ్రహాలు ఏమిటి ప్రతికూలించే గ్రహాలు ఏమిటి అనుకూలించే అంశాలు ఏవి ప్రతికూలించే అంశాలు ఏవి వీరు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఎటువంటి పరిహారాలు పాటించాలి మరిన్ని శుభ ఫలితాల కోసం ఏ దేవత ఆరాధన చేయాలి ఈ పూర్తి వివరాలు వీడియోలు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది ఇక సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి గోచారం అంటే గ్రహచారం గ్రహచారం అంటే గ్రహాల స్థితి యుతి కలయిక దృష్టి వీటన్నిటి వలనే ఆయా రాశుల వారికి ఫలితాలు ఆధారపడి ఉంటాయి అయితే మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది దీని ఆధారంగా వారి యొక్క ఫలితాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం మొదటగా వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మేషంలో గురువు రాహువు ఉన్నారు గురువు వక్రించి ఉన్నాడు కర్కాటకలో శుక్రుడు రవి బుధి ఉన్నారు రవి బుధుడు సింహరాశిలో ఉన్నారు కుజుడు కన్యారాశిలో ఉన్నాడు తులారాశిలో కేతు సంచారం జరుగుతుంది కుంభంలో వక్రించిన శని ఉన్నారు ఇదే గ్రహస్థితి ఈ గ్రహస్థితి ఆధారంగా వీరి యొక్క ఫలితాలు సెప్టెంబర్ మాసంలో పరిశీలించినట్టయితే గనక ముఖ్యంగా వీరికి కుంభంలో వక్రించిన శని సంచారం ఉంది కాబట్టి దీనివలన కాస్త ఇబ్బందులు కాస్త సమస్యలు అనగా ఏ పని అనుకున్నా అది ముందుకు కదలకపోవడం పనిలో ఆటంకాలు అడ్డంకులు పనులు వాయిదా పట్టం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఒక పని ఏదైనా అనుకుంటే ఆ కార్యక్రమాన్ని సమయానికి పూర్తి చేయలేకపోతారు ఏదో ఒక అడ్డంకి కలుగుతుంది దాన్ని వాయిదా వేయడం కానీ లేదంటే ఆ పని ఆగిపోవటం కానీ జరుగుతుంది ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి వక్రించిన శని వలన ఇక వక్రించిన రాహు సంచారం వలన మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో గురు సమానులు గురువులు తండ్రి తండ్రి సమానులు అయిన వారితో కాస్త గొడవలు ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి వారితో గొడవలకు దిగే అవకాశాలున్నాయి మనస్పర్ధలు అపార్థాలు వీరి మధ్య ఉంటాయి కాబట్టి వీరిని ఎక్కువగా గౌరవించాలి మాట పట్టింపులకు పోయొద్దు సంయమనం పాటించాలి ఇక ఎవరైతే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు వారు విదేశీ ప్రయాణాల కోసం ఒకవేళ ప్రయత్నిస్తున్నట్టయితే ఆ ఫలితాలు బాగుంటాయి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి విదేశాల్లో వీరికి చక్కటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటున్నాయి విదేశాల్లో వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఇక మకర రాశి వారికి ప్రేమ సంబంధ విషయాల్లో ఇప్పటికే ప్రేమలో ఉండి ఎవరైనా ప్రేమిస్తూ ఆ ప్రేమని పెళ్లిదాగా తీసుకెళ్ళాలి అనుకునే ఆలోచనలు చేసేవారికి ఇది చక్కని సమయమనే చెప్పాలి ప్రేమ ఫలితాలు చాలా బాగున్నాయి ఒకవేళ మీ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి అనుకుంటే గనక మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది మీ అనుగ్రహం అంటే మీ గ్రహాల అనుగ్రహం మీకు తోడుగా ఉంటుంది అయితే ప్రేమ సంబంధ విషయాలు అవి చాలా ముందుగా సాగుతాయి ముందుకు సాగుతాయి మంచి ఫలితాలు ఉంటాయి ఇక భూములు అమ్మకానికి మంచి సమయం అనే చెప్పాలి కొనుగోలుకు అంత మంచి సమయం కాదు భూములు అమ్మాలన్నా ఇల్లు ఇలా స్థలాలు అమ్మాలన్నా ఇది మంచి సమయం అయితే భూములు కొనాలన్నా ఇల్లు ఇళ్ళ స్థలాలు ఫ్లాట్సు ఫ్లాట్స్ ఇటువంటివి కొనాలి అనుకుంటే మాత్రం సమయం అనుకూలంగా లేదు అని చెప్పాలి కాస్త జాగ్రత్త పడాలి ఇక భూములకు సంబంధించి ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకుంటున్నట్టయితే కనుక ఒకటికి రెండు సార్లు చూసి చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే ఇబ్బందులు తలెత్తుతాయి ఎక్కువగా గురువులను గౌరవించాలి మీ తండ్రిని మీ తండ్రి లాంటి వారిని గురువులను ఎక్కువగా గౌరవించటం వలన విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉన్నాయి ఇక అయితే శని సంచార వలన వీరికి ఏ పని ప్రారంభించినా కలిసి రాదు లేదంటే వాయిదా పడటం లేదంటే పనులు ఆగిపోవటం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఆటంకాలు తొలగిపోవాలంటే మీరు ఒక పరిష్కారాన్ని ఒక పరిహారాన్ని పాటించాలి అదేమనగా నవగ్రహాల్లో శని గ్రహానికి పూజలు చెయ్యాలి అదేవిధంగా నవగ్రహాలతో పాటు విష్ణు సహస్రనామాలు అదేవిధంగా ఆంజనేయకి వెంకటేశ్వర స్వామికి పూజలు చెయ్యాలి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అదేవిధంగా ఆంజనేయ స్వామి ఆలయాన్ని తరచూ సందర్శిస్తూ ఉండాలి ఇక వీరి యొక్క ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి అనేది చూద్దాం వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ఈ సెప్టెంబర్ మాసంలో అయితే విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఆ దశలో ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఇప్పటికే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అయితే ఉన్న ప్లేస్లో కంటే దూర ప్రాంతంలో అంటే మీ నివాస స్థలానికంటే వేరే ప్రదేశంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్టయితే కనుక శుభ ఫలితాలు ఉంటాయి మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ మాసంలో బాగుంటుంది వివిధ ఆదాయ మార్గాలు పెరుగుతాయి వివిధ రూపాల్లో వీరికి ధన ఆదాయం వస్తుంది అదేవిధంగా విందు వినోదాల్లో పాల్గొంటారు సన్నిహితులను కలుసుకుంటారు వారి యొక్క ప్రేమాభిమానాలు చూరగుంటారు మీ బంధువులను తోబుట్టువులను కలు కలుసుకుని వారితో మధుర క్షణాలు గడుపుతారు మకర రాశి వారు ఈ సెప్టెంబర్ మాసంలో ఇక మకర రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం చేయవలసిన దేవతారాధన ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు సమర్పించండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి నవగ్రహాలలో శనికి తైలాభిషేకాలు చేయించండి అదేవిధంగా విష్ణు నామాలు పారాయణ చెయ్యాలి విష్ణు నామాలు పారాయణ చేయాలి కుంభంలో శని ఉన్నందువలన మీరు ఏ పని తలపెట్టినా అది అవ్వకపోవటం వాయిదా పట్టడం జరుగుతూ ఉంటాయి అటువంటి అడ్డంకులు పోవాలంటే ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకాలు జరిపించాలి శనిదేవునికి సంబంధించి పూజలు చేయాలి ఈ విధమైన పరిహారాలు చేయటం వలన వీరికున్న అడ్డంకులు తొలగిపోతాయి శుభ ఫలితాలు వీరి సొంతమవుతాయి మొత్తం మీద మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా వీరి తండ్రి గురువులతో జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అదేవిధంగా భూములు భూమికి సంబంధించి వ్యాపారాలు చేసేవారికి అదేవిధంగా రైతులకు సమయం చాలా బాగుందనే చెప్పాలి ఇళ్ళు ఇళ్ల స్థలాలు భూములు అమ్మకానికి సమయం చాలా బాగుంది కొనుగోలుకు అంత మంచి సమయం కాదు ఇక వీరి యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది ప్రేమ ఫలితాలు చాలా బాగున్నాయి ప్రేమ వివాహాలు చేసుకోవాలన్నా అదేవిధంగా ప్రేమను పెళ్లివరకు వరకు వెళ్ళాలనుకున్నా ఇది వీరికి చక్కని శుభ సమయం అనే చెప్పాలి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి